ఓం శాంతి ఓం శాంతి ఈ రోజు ప్రొద్దుటూరు ఆది సెంటర్ యొక్క శివశాలిగ్రామ్ భవనం యొక్క ఆది ఆత్మల్లో ఒకరైనటువంటి రాజు అక్కయ్య వాళ్ళు వాళ్ళ అనుభవాన్ని వినిపిస్తారు కాబట్టి అందరూ మీ మీవి మ్యూట్ లో పెట్టుకోండి రాజు అక్కయ్య వాళ్ళు వాళ్ళ అనుభవం వినిపిస్తారు విందాము తర్వాత మళ్ళీ అందరం కలిసి మాట్లాడిస్తాము బాబా జతలో శక్తి నింపుకుందాము అందరి యొక్క అనుభవాలు కూడా షేర్ చేసుకుందాము ఈ రోజు రాజు అక్కయ్య వాళ్ళు మీరు మీ అనుభవాలు వినిపించండి మీరు ఎప్పుడు జ్ఞానంలోకి వచ్చారు ఎలా జ్ఞానంలోకి వచ్చారు బాబా జతలో మీ అనుబంధం ఎలా ఉంది మీరు బాబాను మీ జతలో ఎలా ఉపయోగించుకుంటున్నారు బాబా అంటారు కదా నేను ఉండేది మీకోసం మీరు నన్ను ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోండి అని కాబట్టి ఎలా ఉపయోగించుకుంటున్నారు మళ్ళా అందరికీ ఎలాగ దానం చేస్తున్నారు బాబా నుంచి నింపుకున్నది మీ జీవితంలో ఏం ధారణ చేస్తున్నారు ఈ విషయాలన్నీ మా అందరితో షేర్ చేసుకోండి ఓం శాంతి రాజు అక్కయ్య వాళ్ళు ధన్యవాదాలు వేంజీ చాలా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు విశ్వ కళ్యాణకారి శివ పరమాత్మ పదమా పదమా భాగ్యశాలుగా చేసే బాబ్దాదా గారికి ఈ అవకాశం ఇచ్చిన సిస్టర్ అక్కయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మొదట ఐదు స్వరూపాల యొక్క చిన్న పాట పాడతాను ఇందులో నుంచి భగవంతుడు మనల్ని ఐదు స్వరూపాల నుంచి దర్శన చక్రాన్ని తిప్పమంటారు అదే విధముగా ఈ రోజు అనుభవము కూడా నేను చిన్నప్పటి నుంచి వచ్చిన అనుభూతులు పంచుకోవడానికి కూడా కొన్ని స్టేజెస్ ఉన్నాయి బాబా ఏ విధంగా చెప్తారు స్వదర్శన అని ఇది కూడా చిన్ననాటి జ్ఞాపకాలను మర్చిపోకూడదు అంటారు బాబా ఐదు స్వరూపాలు ఈ చిన్ననాటి జ్ఞాపకాలతో కొంచెం కొంచెంగా నేను అనుభూతులు చేసుకుంటూ పాట పాడతాను ఓం శాంతి హమారా స్వరూప హే याद करते प्यारे प्यारे रूप निराले हम
శాంతి. ఓం శాంతి. నేను చిన్నప్పుడు అంటే చాలా చిన్న 6వ తరగతి 7వ తరగతి చదువుతూ ఉండింటాను. ఆ టైంలో మా మేనమామ గారు కడపలో ఈ విధంగా జ్ఞానం చెప్తూ ఉన్నారు. అక్కడ కోర్సు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రొద్దుటూరులో కూడా వచ్చింది, కళ్యాణ మండపంలో చెప్తున్నారు అని చెప్పారు. సరే అని నేను, అమ్మ వెళ్ళలేదు, నేను ఇంకా ఎవరో వెళ్ళాము అందరము. అక్కడంతా అంటే కూర్చొని ఏం వినలేదు, ప్రదర్శన పెట్టినారు అంత చిత్రపటాల ప్రదర్శన. అక్కడ నేను అంతే శ్రద్ధగా వినలేదు, చిన్నపిల్లని కాబట్టి. కానీ ఒక చోట అక్కడక్కడ నిలబడి ఏం చెప్తున్నారా అని బొమ్మలను చూస్తా ఉన్నాను. కానీ శివుడు శంకరుడు వేరు అనేది నాకు బాగా బుర్రలో నిలిచిపోయింది. అది ఒక విచిత్రంగా అనిపించేది. ఎందుకంటే అమ్మ వాళ్ళు చిన్నప్పుడు శ్రావణ కార్తీక మాసంలో మాకు రుద్రాక్షమాలు ఇచ్చి ఓం నమ శివాయ అనుకొని తిప్పమనేవాళ్ళు. అట్లా మాకు అలవాటు ఉండిండేది. ఆ విధంగా భక్తిలో కూడా చాలా శ్రద్ధగా అమ్మ చాలా నియమనిష్టలుగా మమ్మల్ని కొంచెం భక్తి మార్గంలో కూడా బాగా అభ్యాసం పెంచేటట్లు చూస్తున్నారు. శివుడు శంకరుడు వేరు అని చెప్పింటే నేను ఇంటికి వచ్చి అమ్మకు చెప్పాను, శివుడు శంకరుడు వేరు అంటమ్మ అని. మరి అమ్మ కూడా ఆ విధంగా మరుసటి రోజు అట్లా వెళ్ళారు అక్కడికి, విన్నారు. ఇంకా చిన్నప్పటి నుంచి ఇంకా ఆ టైంలో ఏమైతే వెళ్ళామో అప్పటి నుంచి ఇంకా భగవంతుడి చెయ్యి అనేది వదలలేదు. నేను మాత్రము ఇంట్లో కుటుంబ సభ్యులు అందరము కూడా, ముఖ్యంగా మా అమ్మనే కారణము మాకు ఈ విధంగా మంచి మార్గంలో నడిచేందుకు. చాలా ఉన్నతంగా మమ్మల్ని ప్రతి చిన్న విషయంలో జ్ఞానం పాయింట్స్ చెప్తూ మమ్మల్ని పెంచినారు. చాలా ఉన్నతంగా భావాలతో ప్రతి చిన్న విషయంలో బాబా ఆ రోజు మురళిలో పాయింట్ ఏం చెప్పారని ఆ రోజు మాకు వివరిస్తూ చెప్పేవాళ్ళు. మేము అర్థం చేసుకొని చేసుకున్నట్లు కూడా ఉండేవాళ్ళము. అంతగా ఇంట్రెస్ట్ కూడా చూపించే వాళ్ళం కాదు, ఏదో చిన్నగాని చిన్నపిల్లలం కదా అని. మళ్ళీ అమ్మవారి శాలలో ఆ సెంటర్ పెట్టినప్పుడు కూడా చాలా చిన్నపిల్లలము ఇక్కడ మూరిల దగ్గర నుంచి అమ్మవార్షాల దగ్గరికి ఉరుకుతా ఉరుకుతా పరిగెత్తా పరిగెడతా వెళ్ళేవాళ్ళము. నేను ఒక్కదాన్ని అప్పుడప్పుడు సేవ ఉందంటే పగులంతా వెళ్ళేవాళ్ళము నడుచుకుంటా. ఇంకా బాబా ఏం చెప్పినారంటే అప్పుడప్పుడు ఒక్కొక్క పాయింట్ ఊరికే చెప్పేటప్పుడు ఒక్కొక్క పాయింట్ అలాగే గుర్తుండిపోయింది. అవి ఏం పాయింట్ అంటే బాబా మురళిని ఆ గోపికల్లాగా వినాలి, ఆ గోపికలు ఒక కంటికి కాటుక పెట్టుకొని ఇంకో కంటికి మర్చిపోయి ఆ వేణుగానము మురళి మైమరిచిపోయి తన్మయత్వంతో వెళ్ళేవాళ్ళు అని చెప్పినారు మా బాబా మురళీలలో. అది ఏదో చిన్నప్పుడు విన్నాను, నేను కూడా ఒక గోపికను, నేను వెళ్తున్నాను అని అలాగా జ్ఞానం అంతా తెలియదు, పూర్తిగా లోపలికి వెళ్ళలే జ్ఞానం బుర్రలోకి. అయినా కూడా చాలా అది ఏదో ఒక పాయింట్, ఏదో ఒక పరివారం అని పిలుస్తా. ఎప్పుడు ప్రతి సెలవులకి ప్రతిరోజు ఎప్పుడు వీలైతే అప్పుడు చిన్నతనంలో వెళ్ళే దానిని పరిగెత్త. ఒక ఆటలాగా ఉండిండేది అక్కడ ఇక్కడ సెంటర్లలో. ఎప్పుడు బాగా ఆడుకుంటూ సేవ చేస్తూ ఆ సిస్టర్లు పెద్ద అక్కయ్యలతో సొంతం ఒక ఇంటిలో లాగా అట్లా అభ్యాసం ఉండిండేది. చాలా స్నేహంగా ప్రేమగా ప్రీతిగా అక్కయ్యలు వరలక్ష్మి వేయించి వాళ్ళైతే మీ సూర్యలక్ష్మి వేయించి గీతా వేయించి వాళ్ళు వసుధ వేయించి వాళ్ళు ప్రతి ఒక్కరు బాగా చాలా ప్రీతితో కుటుంబ సభ్యుల్లాగానే వేరు లేకుండా అంత బాగా ఉన్నింది. చాలా స్నేహభరితంగా ఇంకా నా హృదయంలో ఎప్పుడు ఒకటే ఉండిండేది, తేలికగా అంటే ఏది కష్టం అనిపించేది కాకుండా ఉండిండే దానిని. ఎప్పుడు ఏదో ఆనందంగా హాయిగా అట్లా తేలికగా చాలా హుషారుగా అట్లా నేను ఎక్కడుంటానో అందరూ కూడా అక్కడ ఆ విధంగా ఉండాలనేటట్లు చూసేదానిని. అలాంటి స్నేహభరితమైన వాతావరణంలో భగవంతుడు నాకు ఆ విధంగా వరం ఇచ్చినారని అనుకోవాలి, అలా ఉండేదానిని. తర్వాత చిన్న వయసులో కడప నుంచి తిరుపతికి పాదయాత్ర కూడా చేసినాము, చాలా అద్భుతంగా ఉంది ఆ అనుభూతులు. ఇంకా 2-3 కిలోమీటర్లు ముందే వెళ్ళేవాళ్ళం మేము చిన్నపిల్లలం కదా. ఒక చోట ప్రోగ్రాం ఏర్పాటు చేసి అక్కడ ప్రోగ్రాంలో మమ్మల్ని డ్యాన్స్ వేయించేవాళ్ళు, మంచి మంచిగా పాటలు పాడించేవాళ్ళు, ఇంకా చిత్ర ప్రదర్శన చేయించేవాళ్ళు మాతోటి కూడా చిన్న చిన్న విషయాలు చిన్నపిల్లలు చెప్తే ఇంకా బాగుంటుందని. చాలా
మంచి అనుభూతులతో చిన్ననాటి రోజులని చాలా బాగా గడిచిపోయినాయి. మళ్ళీ సెలవులలో గీత అక్క వాళ్ళు, జయమ్మ అక్క వాళ్ళు, అన్నయ్యలతో చాలా బాగా, వాళ్ళు కూడా అమ్మ వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, మమ్మల్ని పంపించేవాళ్ళు. వాళ్ళతోటి సొంతం ఒక పరివారంలో ఉండే వాళ్ళలాగా అందరం కలిసి మెలిసి అది ఆత్మిక పరివారంతో స్నేహంగా బ్రాహ్మణ జీవితం చాలా ఉన్నతంగా ఇంతని స్మృతి ఎంత మర్చిపోవాలనుకున్నా కూడా ఏదో తెలియకుండానే బాప్దాదా వాళ్ళు గుర్తొచ్చే వాళ్ళు, నా వెంటనే ఉండేటోళ్ళు, నా పక్కనే చూస్తా నన్నే గమనిస్తా ఉన్నట్లు కూడా నాకు అనుభూతి అయ్యేది. అందువల్ల మళ్ళీ కొంచెం కొంచెంగా మురళీలు చదువుకోవడం, మా అమ్మ కూడా మధ్య మధ్యలో ఎక్కువ నూరిపోసేది అనమాట, బాబా ఈరోజు ఏం చెప్పినారు, బాబా ఇట్లా నడుచుకోమన్నారు, బాబా ఈ విధంగా ఉండమన్నారు, ఈరోజు భగవంతుడు ఈ విధంగా మహావాక్యాలు తెలిపించారు, మనకి ఈ విధంగా శక్తి నింపినారు. ప్రతి విన్నా వినకపోయినా కూడా అమ్మ వాళ్ళు రోజు ఏదో ఒకటి పడుకున్నప్పుడు కూడా చెప్పేవాళ్ళు. ఈ రెండు ఫోర్స్ వల్ల ఇంకా బాగా జ్ఞానం అనేది పూర్తిగా లోతుగా వెళ్ళిపోయింది. నిజంగా ఒక గొప్ప వరము. లౌకికంలోని పరివారం అంతా కూడా అలౌకికంలో ఉన్నట్లే అనిపిస్తుంది. మా కుటుంబం అంతా కూడా ఇంట్లో అందరము కలిసినప్పుడు, ఇక్కడ మేము సెంటర్లో ఉన్నామా లేదంటే మధువనంలో ఉన్నామా, బ్రాహ్మణ పరివారంలో కలిసి ఉన్నామా అన్నట్లు తేడా అనిపించేది కాదు. ఇంట్లో అందరం 7 మంది మా అక్క చెల్లెళ్ళ, మా అమ్మ, ఆ వాతావరణం అందరం కలిసినప్పుడు ఆ వాతావరణం చాలా అద్భుతంగా ఉండేది. ఇప్పటికి కూడా ఉంటుంది. ప్రతిరోజు మేము క్లాసెస్ చేసుకుంటూ ఉంటాము, చాలా ఉన్నతమైన జీవితం గడుపుతా ఉన్నాం. ప్రతి ఒక్కరూ శ్రీమతానుసారంగా పవిత్ర జీవనం గడుపుతూ బాప్దాదా యొక్క జతలో అడుగడుగులో భగవంతుని యొక్క అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉన్నాము. ఇంకా అనుభూతులు ఏం చెప్పాలంటే, భగవంతుడు చాలా విశేషమైన ఆత్మల్ని ఎన్నుకుంటారు అని చెప్పినారు మురళీలలో. ఆ విశేషాలు ఉన్నాయి కాబట్టి ఎన్నుకున్నారా? భగవంతుడు ఎన్నుకున్న పోయిన కల్పంలో ఎన్నుకొని అనేక విశేషతలు నింపి ఆ యొక్క వాసన ఈ జన్మలో ఈ ఆత్మలో ఉన్నాయా? ప్రతి ఒక్కరిలో ఇన్నిన్ని విశేషతలు, ఆ విశేషతలు భగవంతుడి యొక్క కిరణాలతో, వర్షం యొక్క, ఆ భగవంతుని యొక్క కిరణాల వర్షములో మళ్ళీ లోపల ఉన్న దాగి ఉన్న ఆ యొక్క విశేషతలు, గుణాలు, కళలు మళ్ళీ పైకి వస్తా ఉన్నట్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, అనుభూతి అవుతా ఉంటుంది. చాలా భగవంతుడికి క్షణ క్షణము ధన్యవాదాలు. ఊహకు కూడా అందనంత ఉన్నతమైన జీవితాన్ని భగవంతుడు ఇచ్చారని అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఇది నిజమే. ధన్యవాదాలు బాబా. ఇంకా ఇంకా ఏం చెప్పాలి? ఏ మంచిగా సిస్టర్లు కూడా ఎక్కడ సెంటర్కి వెళ్ళినా కూడా సొంతం ఒక సంబంధికులాగా, అంటే అబ్బాయి కుటుంబ సభ్యులాగా కూడా చాలా మధురంగా, ప్రీతిగా, ప్రేమగా ఇస్తున్నారు. ఎటువంటి సమస్య అనేది నాకు అనిపించలేదు. ఒకవేళ అనిపించినా తెలియకుండానే భగవంతుడి చేయి పట్టుకొని తేలికగా ఒక స్వతంత్రంగా అట్లా అనిపిస్తూ ఉంటుంది నాకు. ప్రతిరోజు కూడా ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళినా కూడా మా లౌకికంలో పరివారంలో మా పిల్లలు కానీ అందరూ కూడా ఏమి అనరు, ఏది ఉన్నా కూడా ఆ బాగుంది, చాలా బాగుంది అన్నట్లుగా చాలా మంచి సహయోగులు. నిజంగా భగవంతుడిచ్చిన నాకు వరం అనిపిస్తుంది. చాలా తేలికగా, హాయిగా, హ్యాపీగా ఉంటాను ఇప్పుడు. అది భగవంతుడు ఆ విధంగానే ఉన్నామన్నారు. నిజంగానే ఆ వరం నాకు వచ్చింది ఈ జన్మలో, ఈ సంగమ యుగంలో. అది నేను ఆల్రెడీ ఇచ్చినారు భగవంతుడు, దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాను. శక్తులు, జ్ఞానం, బాబా ఇంకా ఏం చెప్తారంటే, నేను ప్రతిరోజు ఒకటే చూసుకుంటూ ఉంటాను. అంటే లౌకికంలో నేను ఏదైనా వ్యవహారంలో వచ్చినప్పటికి కూడా బాబా ఈరోజు, అంటే భగవంతుని పిల్లలు అయిన తర్వాత విశేషతలు చూడాలి. మీలో విశేషతలు ఉన్నాయి, ఇతరుల ఎదుటి వాళ్ళలో కూడా విశేషతలు చూడాలనేది ఎక్కువగా నేను అభ్యాసం చేసే నా అనుభవము. ప్రతిరోజు కూడా ఈ అభ్యాసాన్ని నేను చేస్తాను.
ప్రతి రోజు కూడా బాబా స్వదర్శన చక్రం రోజుకు 8 సార్లు తిప్పమంటారు ఆ 8 సార్లలో కూడా నేను ఎంత ఉన్నతమైన ఆత్మను ఎంత పెద్ద స్వయం భగవంతుడు ఉన్నతోన్నతమైన వాడు విశ్వ కళ్యాణకారి విశ్వమంతా ఆయనను స్మృతి చేస్తా ఉంటే ఆయనే వచ్చి నన్ను జ్ఞాపకం నాకు జ్ఞాపకం చేయించి నన్ను తట్టి లేపి నా దగ్గర ఉండి నన్ను స్పెషల్ గా చూసుకున్నట్లు చాలా మంచి అనుభూతులు జరుగుతూ ఉంటాయి ఆ ముఖ్యంగా ఆదివారం ప్రతిరోజు కూడా సర్వశక్తివంతుని యొక్క జతలో నేను భగవంతుని పెట్టుకుంటాను ఆ సర్వశక్తివంతుడు నాకు తండ్రి ఆ యొక్క సర్వశక్తి యొక్క కిరణాలు నేను తీసుకుంటూ నిశ్చింతగా ఉన్నాను నిశ్చింత చక్రవర్తిని అయ్యాను అని ప్రతిరోజు ఆదివారం ఈ విధంగా అనుభవం చేసుకుంటాను సోమవారం కూడా తల్లి రూపములో శాంతి కిరణాలతో సంతోషంగా శీతలంగా చాలా ప్రేమగా ఉన్నట్లు ఫీల్ అవుతా ఉంటాను తర్వాత మంగళవారం ప్రియుడు రూపములో ఎక్కువగా ప్రియుడు ఆత్మిక ప్రేయసిని నేను అన్నట్లుగా మంచిగా ఆ ప్రియుడి దగ్గర ప్రేయసి ఎంత పవిత్రంగా ఎంత స్వచ్ఛమైన హృదయముతో ఎంత ఉన్నతమైన భావాలతో ఉండాలి అంటే మామూలుగా లౌకికంలో చూస్తూ ఉంటారు ఎటువంటి ఉన్నతమైన ప్రియుడు మరెవ్వరికీ దొరకరు అటువంటి ప్రియుడి దగ్గర నేనెంతగా ఉండాలి అని నేను ఆ విధంగా అర్హత ఉందా నాకు ఆ విధంగా ఉండగలుగుతున్నానా అనేది కూడా నేను చూసుకుంటూ ఉంటాను దానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎక్కువగా సాధన చేస్తూ ఉంటాను ఆ తర్వాత బుధవారము జ్ఞాన సాగరుడు ఒక టీచర్ అయ్యి భగవంతుడే నేను ఒక మంచి విద్యార్థిని ఆ పరమాత్ముడే నాకు టీచర్ అయ్యి నాకు విద్యను అభ్యసిస్తా ఉన్నారు నా దగ్గర ఉండి ప్రతిరోజు ఎట్లెట్లా ఈజీగా నేను ఏ విధంగా నేర్చుకోగలను ఈ జ్ఞానాన్ని అనేది ఒక టీచర్గా చాలా అద్భుతంగా తెలిపిస్తూ ఉంటారు సద్గురువారము గురువు రూపములో పవిత్రత యొక్క శక్తిని ఏ విధంగా నాలో నింపుకోవాలి అపవిత్రమైన జీ ప్రపంచంలో చీచీ ప్రపంచంలో నేను ఏ విధంగా ఉండాలి అని ప్రతి సద్గురువారం ఆ విధంగా అనుభూతి చేసుకుంటా ఉంటాను శుక్రవారం రోజున పుత్రుడి రూపంలో ఉంటాను పుత్రుడు భగవంతుడే నాకు పుత్రుడయ్యి నన్ను పాలన చేస్తా ఉన్నారు నాకు తెలిపిస్తా ఉన్నారు ప్రపంచంలో ఈ టెక్నాలజీ ఇవన్నీ ఏమీ తెలియదు కానీ నా కొడుకు ఉన్నాడు నా కొడుకు ద్వారా నాకు అన్ని విషయాలు తెలుస్తా ఉన్నాయి ఆయన ఏమి తెలిపిస్తే వాడు ఏం తెలిపిస్తే ఆ విషయాలన్నీ నేను తెలుసుకుంటా ఉంటాను నాకు ఏది అవసరమన్నా వాడే చూసుకుంటాడు నా కొడుకే చూసుకుంటాడు అని అనుభూతి చేస్తా ఉంటాను శనివారం స్నేహితుడు రూపంలో అనుభూతి చేస్తా ఉంటాను ముఖ్యంగా ఎక్కువగా నాకు భగవంతుని నీ తోడు ఏ విధంగా అనుభూతి చేసుకుంటానంటే ఎక్కువగా భర్త రూపములో తండ్రి రూపములో కొడుకు రూపములో చేసుకుంటా ఉంటాను ఇంకా ప్రియుడు రూపంలో భర్త ప్రియుడిగా ఒకటిగా చూసుకుంటాను ఎక్కువ భర్త కొడుకు తండ్రి ఇంకా ముగ్గురే ఈ ప్రపంచంలో కావాల్సింది ఏదైనా నాకు పని చేయాలన్నా నా దగ్గర ఉండాలన్నా నన్ను బాగా చూసుకోవాలన్నా వాళ్ళు ఉన్నారులే నాకేం దిగులేదు ఈ తేలికగా ఉండేదానికి కారణము కూడా ప్రియుడు రూపంలో ఉంటాను తేలికగా నన్ను వెనకల చూసుకుంటా ఉంటాడు నేను పడిపోకుండా అని ఒక తేలికతనము సంతోషంగా శీతలంగా ఉండేందుకు ఆ యొక్క మా సంబంధంలో నేను ఎప్పుడు భగవంతుణ్ణి పెట్టుకుంటాను ఏదైనా నాకు బరువు బాధ్యతలు వచ్చినప్పుడు నాన్న ఉన్నారు బిడ్డకి ఎప్పుడు బరువు కానియరు ఆ నాన్నే ఉన్నారు మా నాన్న ఉన్నారు అన్నంతగా ఆయనను ఆయన మీద పెట్టేస్తాను అప్పుడు నాకు కూడా ఏ బరువు అనిపించదు ఏ విధమైన నేను ఏదో చేస్తున్నాను నేను చేయాలన్నా అనేది కూడా తెలియకుండానే తండ్రి రూపంలో ఆయనను స్మృతి చేసుకుంటే ఆ సంబంధంలో నేను చాలా సమీపంగా భగవంతుని దగ్గరగా పెట్టుకుంటాను కొడుకు రూపంలో ఇంకా నేను ఎక్కడైనా ప్రయాణాలు చేయనప్పుడు నాకు తోడుగా అన్ని విధాలుగా ఏదైనా విషయంలో రిజర్వేషన్ అన్ని ప్రతి ఒక్కటి కూడా ఏదైనా కొన్ని కొన్ని విషయాలలో కొడుకును కూడా ఎక్కువగా కొడుకు రూపంలో భగవంతుణ్ణి చేసుకొని ఆయన జత్తులో ఉంటాను ఇంకా ఏంటంటే బాబా మురళీలలో చెప్తా ఉంటారు
మీకు ఏ కష్టము లేదు, సహజంగా నన్ను స్మృతి చేయండి. కేవలము ఇది ఎలా సాధ్యమో, తికమక పడిపోతా ఉంటాను అప్పుడప్పుడు. చాలా సార్లు అసలు జ్ఞానమే తెలియనప్పుడు కొంచెం కొంచెం తెలుస్తా తెలుస్తా వచ్చినప్పుడు, పరివారంలో చిన్నతనం నుంచి ఉన్నప్పటికీ అప్పట్లో నాకు అంత జ్ఞానం లోతుగా ఉండేది కాదు. రాను రాను లోతుగా అర్థం చేసుకుంటూ శక్తులను కూడా తీసుకోవడం ఎలాగా అని నాకు నేనే ప్రయోగం చేసుకుంటూ, అంటే వింటుంటాను క్లాస్ లో, యూట్యూబ్ లో చూస్తూ ఉంటాను, అన్నయ్యల యొక్క అనుభవాలు వింటూ ఉంటాను. ఆ శక్తులు, అష్టశక్తులు యొక్క ఆ శక్తులను నాలో ఏ విధంగా నింపుకోవాలి, బాబా ప్రతిరోజు అలంకరణ చేసుకుంటూ ఉండండి అని చెప్తారు. ఆ అలంకరణను నేను ఏ విధంగా చేసుకోవాలి, నేను ఎలా ఉండాలి, ఏ విధంగా అయితే మన దగ్గర ఏడు వారాల నగలు ఉంటే ఎంత ఆనందంగా వాళ్ళ మొహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఆ నష మాకేమి, నాకేం తరువులు లేదు. అలాగా ఈ శక్తుల యొక్క అలంకరణ ఈ ప్రపంచంలో ఎవరు ఎవ్వరు అలంకరించలేరు. అలంకరించుకున్న ఆ శక్తులను కూడా ఆ ఇంత అద్భుతంగా, అంటే జ్ఞానయుక్తంగా స్వయం భగవంతుడే ఉన్నతోన్నతమైన వాడంత ఉన్నతమైన శక్తులను నాకు స్వయం అలంకరిస్తున్నాడనే ఆ నష ఎక్కువ ఉంటుంది. ఆ నషలో చాలా అద్భుతంగా ఏంటంటే, ఇవి నేను చూపించాలి కదా అందరికి. ఇప్పుడు ఏడు వారాల నగలంటే అలాగే బీరువాలో పెట్టుకొని ఉండడం వల్ల దాని ఉండడం వేస్టే. అవి చాలా ఉపయోగించుకోవాలి అంటారు భగవంతుడు బాబా. నేను ఈ అలంకరణ అంటే సహన శక్తులలో మొదటిది సహనశీలత, తర్వాత రెండవది ఇముడ్చుకొను శక్తి. ఇముడ్చుకోవడము అంటే మన పరివారంలో ఈ విధంగా నేను చాలా చాలా చోట్ల ఉండి వచ్చినప్పుడు ఆ ఇముడ్చుకునే శక్తి హెచ్చుతగ్గులుగా అవుతా ఉండింది. ఇప్పుడు సంపూర్ణంగా ఇముడ్చుకునే శక్తి ఒక భగవంతుని యొక్క దివ్య గుణాలతో అది అభ్యాసం అవుతుంది, వచ్చేస్తుంది, చాలా సహజం అవుతుంది. భగవంతుని స్మృతి చాలా ఈజీ అవుతుంది. సహజం, బాబా అదే చెప్తారు సహజ రాజయోగం అని. ముందు చాలా ఇది ఏదో కష్టము అనిపించేది మనసుకు, కూర్చుంటే ఒక చోట నిలకడగా ఉండేది కాదు. తర్వాత ఈ అష్టశక్తులు దివ్య గుణాలకి సంబంధముతో నేను రోజు హోంవర్క్ చేసుకుంటూ రాసుకుంటూ ఉంటాను. అప్పుడు భగవంతుని యొక్క స్మృతి చాలా సులభము, ఈజీ. బాబా చెప్పినట్టు ప్రతి చిన్న పాయింట్ కూడా లోతుగా అర్థం చేసుకునే అభ్యాసం నేను చేస్తూ ఉన్నాను. ఆ విధంగా నడుచుకుంటూ భగవంతుని యొక్క తోడు పెట్టుకొని శాంతి. ఇంకా ఏం చెప్పాలి? ఓం శాంతి రాజీ అక్కయ్యా. చెప్పండి వేంజీ. ఓం శాంతి వేంజీ. అందరు పరివారం జతలో ఎలా ఉంటారు? మీలో ఉండే కళల్ని గుణాల్ని బాబా సేవకు ఎలా ఉపయోగిస్తారు? సిస్టర్స్ జతలో, బాబా జతలో మీ యొక్క అనుబంధము అవన్నీ చెప్పండి. బ్రాహ్మణ పరివారం అంటే మీకు ఎంత ఇష్టము? బాబా సంఘమయుగంలో మీలో ఉండే కళలన్నింటినీ బాబా సేవకు ఎలా ఉపయోగిస్తారు ఇవన్నీ కూడా చెప్పండి. నాకు చిన్నప్పుడు పెయింట్ వేసేది అలవాటు. ఆ పెయింటింగ్ ఫస్ట్ ఒకటి వేసి మధువనంకి పంపించాను. తర్వాత కూర్చొని అంటే ఒక హాబీ లాగా అయిపోయింది. మంచిగా భగవంతుని స్మృతిలో ఆ స్వర్గాన్ని, బాబా చెప్తారు కదా స్వర్గంలో మీరు వెళ్తారు అనేసి, ఆ స్వర్గంలోని ఊహించుకుంటూ నేను ఎలా ఉంటాను, నేను ఇలాగా ఉంటాను అని అలంకరణ కూడా, అంటే ఆ ఊహల్లోనే నగలు కూడా నేను డిజైన్ చేసి ఆ బొమ్మలకు అలంకరిస్తుంటాను. నేనే అక్కడ నేనే ఉన్నాను. ఇంకా చిన్నప్పుడు నేను చాలా చిన్నప్పుడు ఒక గుడికి వెళ్తే అక్కడ ఒక బ్రాహ్మణయ్య ఉండి, అమ్మ సీత బాగలేదు, నువ్వే బాగున్నావు, నిన్ను కూర్చోబెడతామా, సీతను తీసి అని చెప్పినారు. అప్పటి నుంచి భయం అనమాట, అంతసేపు నేను కూర్చోవాలనా అనేసి. అలాంటిది జ్ఞానం కొంచెం కొంచెం అర్థమైనప్పటి నుంచి ఒక తెలియని నష ఉంటుంది నాకు, ఎందుకో తెలియని. నన్ను ఆయన సీత అన్నారు కదా, సీత రాముడి గుడికి వెళ్ళింది. నేను ఇంకా బాబా ఏం చెప్పినారు డైరెక్ట్ గా, మీరే లక్ష్మీదేవి, నువ్వే సీతవి, నువ్వే లక్ష్మీదేవివి, సత్యయుగంలో లక్ష్మీ నారాయణ జతలో ఉంటావు, తర్వాత ద్వాపర యుగంలో సీతగా ఇట్లా మీరు నడుచుకుంటూ, త్రేతాయుగంలో సీతగా, ద్వాపర యుగంలో పూజ్యనీయులుగా ఉంటారు. ఆ కృషి, ఆ నశ అంతా ఆ స్మృతి తెచ్చుకుంటా ఉంటే ఏదో తెలియని అద్భుతంగా తేలికతనంగా, నిజంగా నేనే, నాకు ఆ అర్హత ఉంది,
అద్భుతమైన కళ్ళలు నాకు బాబా ఇచ్చినారు అనే అనుభూతితో ఉంటాను. ఆ ఈ బ్రాహ్మణ పరివారంలో శ్రేష్టమైన జీవితం గడిపే ఈ పవిత్రమైన జీవితంలో ఉండే సిస్టర్ అక్కలు ప్రతి ఒక్కరూ కూడా నాకు ఎందుకో తెలియకుండానే ఒక ఆత్మీక స్నేహ బంధనములో వాళ్ళలో బంధింపబడినట్లు అనిపిస్తుంది. తొందరగా స్నేహపూర్వక స్నేహితులమైపోతాము. అందులో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆప్యాయతతో ప్రేమతో ప్రీతితో దగ్గరగా తీసుకుంటారు నన్ను. పావనక్క అయితేమి, గీతా బేంజి వాళ్ళు, ఆ వసుధా బేంజి వాళ్ళు, ఉమా బేంజి వాళ్ళు, వరలక్ష్మి బేంజి వాళ్ళు, సూర్యలక్ష్మి బేంజి వాళ్ళు, లీలా బేంజి వాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా చూస్తూనే ఓ రాజీ కదా అంటే చిన్నప్పుడు అంతా వాళ్ళ వాళ్ళ జతలో సెంటర్లు ఓపెన్ చేసేవాళ్ళము. అంటే సెలవులు, ప్రతి సెలవులకి ఏ ఊర్లో పులివెందుల ఇంకా చాలా చాలా ఊర్లు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఊరికి వెళ్లే వాళ్ళము. అక్కడంతా మేము ప్రోగ్రాములు ఏర్పాటు సిస్టర్ ఇంకా ఏమీ లేదు వాళ్ళ జతలో వెళ్తాము. గీతక్క వాళ్ళ జతలో అందరితో జయమ్మక్క వాళ్ళు అందరం కలిసి, సుబ్రహ్మణ్య అందరం కలిసి వెళ్లే వాళ్ళం అప్పట్లో. అందరం చాలా అంటే చిన్నగా ఉండేవాళ్ళం. వాళ్ళ జతలు వాళ్ళు ఎక్కమంటే ఎక్కడము, దిగమంటే దిగడము, ఆ బేంజి వాళ్ళు ఏం చెప్తే అది చేయడం అంతే. ఇంకా పాట పాడండి అంటే పాట పాడేది, డ్యాన్స్ వేయండి అంటే డ్యాన్స్ వేయండి, ఈ రకమైన అలంకరణ చేసుకోమంటే ఆ విధంగానే చేసుకునే వాళ్ళము. చాలా ప్రీతితో పాలన చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా. నిజంగానే ఈ పరివారం దొరకడము రొట్టె విరిగి నెయ్యిలో పడినట్లుగా అనిపించింది. మా జీవితం ఎప్పటికీ కూడా నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. ఎంత ఉన్నతమైన భాగ్యం ఇచ్చినారు భగవంతుడు, ఎంత సౌభాగ్యశాలులుగా చేసినారు అనిపిస్తూ ఉంటుంది. తర్వాత మధువనం కూడా సంవత్సరం సంవత్సరం వెళ్తూ ఉంటాము. మధువనం వెళ్ళినప్పుడు అంతా కూడా అక్కడ మధువనంలో ఒక నెల రోజులు సేవకు ఉంటాను. నిజంగా ఆ సేవ అంటే నాకు స్వర్గమే అనిపిస్తుంది. మధువనం చూస్తే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మధువనము, ఇది నిజంగానే ఒక స్వర్గం లాగా. పాండవ భవన్లో ఉండినాను ఒక 20 రోజులు. ఈ స్వర్గం అంటే ఇట్లానే ఉంటుందేమో, ఇంత అద్భుతంగా ఉంటుందేమో అనిపించి ప్రత్యక్షంగా ఆ స్వర్గాన్ని చూసి వచ్చినంత ఖుషిగా అనిపించింది. ఆ నష అనిపించేది. మరి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎంత బాగుంది అక్కడికి, ఆ పరివారం ఎంత బాగుంది, నేను అక్కడే ఉండాలి అనిపించేది. కానీ ఇందుకు సహయోగం కూడా ఇంట్లో చాలా బాగా నాకు ఇచ్చినారు. మా పిల్లలు కానీ, మా అమ్మ ఇంట్లో పరివారం కానీ, ఇక్కడ కానీ అత్తగారింట్లో పరివారంలో కానీ అందరూ మంచి సహయోగి స్నేహంగా ఇచ్చినారు. అందుకు నాకు కావలసినట్లు ఆ బ్రాహ్మణ సిస్టర్ అక్కలు కూడా చాలా గొప్పగా సహయోగం ఇచ్చినారు. నిజంగా నాకు ఎప్పుడు వేరు, వాళ్ళు వేరు, అక్కడ సెంటరు, నేను వేరు అని నాకు ఎప్పుడు మనసులో ఆ భావన అనిపించేదే కాదు. సెంటర్స్ మా గీతా పాఠశాల సెంటర్ ఉన్న సెంటర్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఇది నా ఇల్లే అన్నంత ఫ్రీడమ్గా ఖుషిగా ఉండేదాన్ని. అక్కడ సేవ వాళ్ళు కూడా అక్కలు కూడా బాగా చూసుకునేవాళ్ళు. నాకు చాలా మంచి అనుభూతులు ఉన్నాయి. ఎక్కడ సేవకున్నా కూడా కడపలోనైనా ప్రొద్దుటూరులోనైనా ఎక్కడైనా అంటే ఇది అని లిమిట్ లేకుండా అన్లిమిటెడ్ అన్నమాట. ఇది ఇక్కడే ఈ సెంటరే అని లేకుండా చాలా మంచిగా సహయోగులు అందరూ బాగా ఉన్నారు. ఇంకా భవిష్యత్తు పురుషార్థం ఏం చేయాలని లక్ష్యం ఉంది. బాబా అయితే మనకి గొప్ప గమ్యాన్ని ఇచ్చారు ఇలా చేరుకోవాలి అని. సో మీరు ఏం లక్ష్యం పెట్టుకున్నారు, ఇంకా ఈ పురుషార్థంలో ఏ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నారు, అది ముఖ్యం ఇప్పుడు. లక్ష్యం పెట్టుకున్నారు ఎలాగా, స్వమానం రాయడము, అవ్యక్త మురళీలు చదవడము, అవ్యక్త మురళీలు యొక్క మనన చింతన చేయడము పాయింట్లు. మీ లౌకిక పరివారంలో 7 మంది అక్క చెల్లెళ్ళు కూడా, ఆ కథ చెప్పండి. లౌకికంలో కథ వింటూ ఉన్నాం, ఒక రాజుకు 7 మంది కొడుకులు అని. కానీ నేను అప్పుడప్పుడు చెప్తా, ఒక రాణికి 7 మంది కూతుర్లు, 7 మంది మహారాణిలే అనేసి. అలా నషాగా ఉంటుంది మీ యొక్క లౌకిక పరివారం. ఆ లౌకిక పరివారంలో కూడా అలౌకిక పరివారంలోకి వచ్చేసారు, అది విశేషత కదా. ఒక తల్లికి 4 ఉంటే 3 ఉంటారు, ఒకరో ఇద్దరు బయట ఉంటారు. కానీ మీది 7 మంది జ్ఞానంలోనే ఉన్నారు, అది విశేషం. అది కూడా చెప్పండి ఎలా పురుషార్థం చేస్తున్నారు ఈ లాక్డౌన్ టైంలో మీ అందరూ కలిసి
అది కూడా చెప్పండి అందరితో షేర్ చేసుకోండి ప్రేరణాదాయకంగా అదే వెంజి నేను ముందే చెప్పాను ఇక్కడ లౌకికంలో ఉన్నా కూడా ఇది అలౌకికంలో ఉన్నట్లే అనిపిస్తుంది ఇక్కడ సెంటర్ లో ఉన్నామా మేము మధువనంలో ఉన్నామా లేదంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రొద్దుటూరులో ఉన్నామా అని కూడా తెలియదు అంటే అంత అంటే సెంటర్ లో ఏ విధంగా పాఠశాలలో ఏ విధంగా ఉంటామో మురళీలు చదవడం కానీ ఒక నియమ నిష్ఠలతో ఉండడం కానీ ఆ సేమ్ అట్లానే మా ఇంట్లో కూడా గృహస్థంలో మేము అందరం ఉన్నప్పటికీ కూడా లౌకికంలో అలౌకికంగానే ఉంటాము విశాల హృదయం ప్రతి ఒక్కరికి కూడా ఎంత విశాల హృదయముతో నిజంగా బాబా అందరినీ ఆ అనుభూతులు కూడా మాకు ఒకరికొకరం పంచుకుంటా ఉంటాం వేంచి ఆ ఎట్లా అంటే నిజంగానే 7 మంది ఒక మాల తయారు చేసి ఇంట్లో పెట్టినారా ఒక సేవాదారిగా ఒక అమ్మను పెట్టినారా అష్టశక్తులము మన అమ్మతో పాటు అమ్మ సంతాన లక్ష్మి అన్నట్లు కూడా ఎప్పుడు అదే అనుభూతి చేసే జరిగేది పక్కన ఇంటి వాళ్ళు కూడా మిమ్మల్ని మేము చూస్తుంటే పూల తోటను చూసినట్లు అనిపిస్తా ఉంది అని ఆ పక్కన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అనేవాళ్ళు వేంచి మమ్మల్ని